శ్రీగురుభ్యూ నమ కుంభరాశి రెండు వేల ఇరవై రెండు జనవరి పదహారవ తేదీ ఆదివారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు ఏడు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ముఖ్యంగా ఈ పాయింట్లు చెప్పడానికి ముందుగా ఒక వివరం కూడా తెలియజేయాలి ఈ రెండు వేల ఇరవై రెండులో గ్రహచార స్థితిగతులు చాలా వరకు వ్యతిరేకంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా కొన్ని అనుకూలతలు కూడా ఉంటున్నాయి ముఖ్యంగా ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచి శని ధరిష్ట నక్షత్ర సంచారం అనేది ఒక ముఖ్య పాయింట్ అది ఇక ఈ లోపల కాలసర్పయోగాలు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా రెండు బుధ రెండు గ్రహాలు శుభగ్రహాలు బుధుడు శుక్రుడు ఈ రెండవ పక్షంలో వక్రంలో ఉన్నారు బుద్ధికారకుడు బుధుడు ఆయన వక్రంలో ఉన్నాడు కొంచెం మనం జాగ్రత్తగా బుద్ధి ఎక్కడ మందగించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక శుక్రుడు చూస్తే శుక్రుడు వక్రగమంలో ఉండటమే కాకుండా కొన్ని వ్యతిరేక నక్షత్రాలు ఉంటున్న కారణంగా కొంత మార్చి వరకు కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇండెప్ ఎనాలిసిస్లో చెప్పేటువంటి కొన్ని కొన్ని అంశాన్ని కొంత ఆకలింపు చేసుకుని దానికి తగినట్లుగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఇక మొదటి పాయింట్కి వస్తే పదహారవ తేదీ ఉదయం దగ్గర నుంచి పదిహేడవ తేదీ రాత్రి పది గంటల రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కేవలం సంతాన విషయాలపైన మాత్రమే మీరు దృష్టి సాగించండి సారించాలి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయా లేవా అనే విషయం కాస్త పక్కన పెట్టండి ఇక మిగిలినటువంటి ఆర్థిక లావాదేవీల గురించి ఆలోచన చేయకద్దు కేవలం సంతాన విషయాల మీద మాత్రం ఎక్కువగా దృష్టి ఉంచాలి ఎందుకేతంటే ఏదన్నా చిన్నపాటికి సమస్య వస్తే ప్రధానంగా అక్కడ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సంతానానికి చూద్దామంటే ప్రస్తుతం ఏంటంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సంక్రాంతి దాకా సెలవులు అన్నారు కదా మరి ఆ సంక్రాంతి సెలవులు మళ్ళీ పెంచడమే తప్ప మళ్ళీ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఇలాంటివి ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను ఈ కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు వృధా పోయింది మళ్ళా వృధా పోతున్నది ఇది తల్లిదండ్రులు కొంచెం బాధగా ఉంటుంది అలాగే కొంత సంతానం వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగం వాళ్ళు ఉంటారు వాళ్ళకి వివాహం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడా ముడిపట్టడం ముందుకు పోవటంలే వయసు పెరిగిపోతున్నది ఏమన్నా ఇంత వయసు వచ్చినా మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయలేదా అనేటువంటి వారి మాటలు ఎక్కువైపోతుంటాయి ఆ మాటలు విని 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 కొంత బాధగా ఉంటుంది అరే ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు వచ్చినా కూడా వివాహం కాకుండా పోతుంది ఇంకా వివాహం అయ్యేది ఎప్పుడు మళ్ళీ వీళ్ళకి సంతానం ఎప్పుడు వీళ్ళకి కలిగిన సంతానం అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు ఇవన్నీ కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉంటుంది వీటి వల్ల బాధ రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటికంటే ఇది రుణం అంటే ఏదో ప్రకారం తీర్చుకోవచ్చు అనుకోవచ్చు రోగం అంటే డాక్టర్ దగ్గరికి పోతాం లేదు ఏదో ప్రకారం మందిస్తాడు కాకపోతే పది రోజుల పాటు ఇంట్లో పడుకుంటాం పదకొండు రోజులనే తిరుగుతాం అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానానికి వివాహం కావటం లేదు సంతానానికి మళ్ళీ సంతానం కలగటం లేదు అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు ఖాళీగా ఉంటున్నాడు ఏజ్ పెరిగిపోతున్నది వీటితో కొంత మల్లగుల్లాలు పడుతుంటారు మరి ఇప్పుడు దాని మీద మీరు ఏం శ్రద్ధ తీసుకుంటారు అది కూడా ఆలోచన చేయాలి శ్రద్ధ తీసుకోవటం అంటే ఏంలే కొంత ఆ విషయాలపైన కొంత లోతైనటువంటి వివరంగా తెలుసుకోవాలి నాయన ఏంటి విషయాలు ఏమిటి అమ్మాయి ఏంటి సంగతులు నెక్స్ట్ అసలు ఏంటి వివాహ విషయాలు ఏమేమిటి ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరెవరు ఉన్నారు లేక కొంతమంది వివాహం వద్దు వద్దంటారు వారి మనసులో ఏదో ఉండొచ్చు కానీ వీటన్నిటిని గురించి కొంచెం ఆలోచన చేయాలి పదిహేడవ తేదీ ముఖ్యంగా ఆ రోజు పునర్వసు నక్షత్రం సోమవారం అయింది పుష్య పూర్ణిమ పదహారు పదిహేడు రెండు రోజులే మీరు సంతానం మీద శ్రద్ధ చూపించేది నిరంతరం చూపించాల్సిన అవసరం లేదు అయితే పదిహేడవ తేదీ మాత్రం మరి కొంచెం ఎక్కువగా శ్రద్ధ చూపించండి సంతాన కారకుడైనటువంటి గురువు యొక్క నక్షత్రమే పునర్వసు నక్షత్రం మన కారకైనటువంటి చంద్రుడు యొక్క వారమే సోమవారం పుష్య పూర్ణిమ చంద్రుడు నిండు పున్నమి కనుక షోడస కళలతో చంద్రుడు వర్ధిల్లుతుంటాడు ఇలాంటి సమయంలో కొంచెం మనసుని శ్రద్ధగా సంతాన విషయాలపైన పెట్టడానికి ప్రయత్నాలు అధికంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రెండవ పాయింట్కి వస్తే పదిహేడవ తేదీ రాత్రి పది గంటల రెండు నిమిషాలతో ప్రారంభమై ఇరవైవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది కొంచెం అనుకూల పరిస్థితులుగా ఉంటాయి డెవలప్మెంట్స్ వస్తుంటాయి రుణ రుణ సదుపాయం కలుగుతుంటుంది మీకు రుణ సదుపాయం కలుగుతుంది మీరు మరొకరు రుణ సదుపాయం ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు వస్తుంటాయి ఆరోగ్యంలో డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ ఆ రోజు బుధవారము ఆశ్లేష నక్షత్రం వస్తుంది బుధవారానికి అధిపతి బుధుడు ఆశ్లేష నక్షత్రం అధిపతి కూడా బుధుడే ఆ బుధుడే బుద్ధికారకుడు అట్టి బుద్ధికారకుడు సంక్రాంతి రోజు దగ్గర నుంచి వక్ర గమనంలో ఉన్నాడు కనుక మీకు కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం బుద్ధి మందగించేటువంటి పరిస్థితులు రానున్నాయి కనుక చాలా వరకు బుద్ధి బలాన్ని ప్రయోగించాలనుకుంటారు కానీ ఒకసారి ప్రయోగించలేకపోతుంటారు అయితే ఎవరెవరు శత్రువులు ఎవరెవరు మిత్రులు అనేది ఒక్కసారి మీరు కనిపెట్టలేకపోతుంటారు మీతో మాట్లాడుతూనే ఉంటారు కానీ అంతర్గతంగా వారు మీకు శత్రుత్వంగా ఉంటారు పైకి మాత్రం బాహాటంగా వారు మీతో చక్కగా మాట్లాడుతుంటే వారెవరో మహామిత్రుడు మీరు అనుకోవచ్చు కానీ అది కొంతవరకు వారు మహామిత్రులు మాత్రం కానే కాదు కనుక కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఈ మీరు ఈ గమనించటంలో మీ యొక్క బుద్ధిబలం బాగా ప్రయోగ ప్రయోగించాలన్నమాట ఒకసారి మీరు ప్రాపర్గా బలం ప్రయోగించలేకపోతే ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అనేది తెలుసుకోలేకపోతారు కనుక ఎవరు ఎవరెవరు మేకమన్న పులి కనుక అది గమనించాలి అది గమనించిన తర్వాతనే మీ నిర్ణయాలు వారితో చెప్పడం కానీ మీరు వారితో మాట్లాడటం కానీ ఇవి చేయాలి పై అధికారులతో సయోజ్యతగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది పరిస్థితి అంతా పై అధికారులకి మీకు మధ్య మీడియేటర్స్గా ఉండేవారు కూడా ఒకసారి మేకమన్న పులులు ఉంటారు అక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించాలి మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అక్కడ కొంచెం మేకవన్న పుల్లు ఉంటారు కానీ వీటిని అందరినీ గమనిస్తూ ఉండాలి పైగా పదహా పద్దెనిమిది బుధవారం ఆశ్లేష నక్షత్రం కనుక ఆ రోజున కొంచెం ఇలాంటి వాటిపైన దృష్టి ఎక్కువగా ఉంచి ఎక్కడెక్కడ శత్రువులు దాగి ఉన్నారు ఏమిటి ఏ కలుగుల్లో ఉంటారు వీళ్ళు పైకి మనతో బాగానే మాట్లాడుతున్నారు మన మాటలు ఇంకొకరి చెప్పేస్తారు వేరే వారి మాటలు మాత్రం మనకు చెప్పరు ఇవి వీటన్నిటి మీద మీకు కొంచెం ఆలోచన అనేది పంతొమ్మిది బుధవారం నడిచేల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రుణ సదుపాయం చక్కగా ఉంటుంది స్పెక్యులేషన్ విషయంలో ఈ లిటిల్ బిట్ అనుకూలంగా ఉంటుంది కొంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండవచ్చు నెక్స్ట్ ఇంకా మూడవ పాయింట్ వచ్చేసి ఇరవైవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలతో ప్రారంభమై ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది మహాద్భుతంగా ఉంటుంది విశేష శుభదాయకంగా ఉంటుంది చాలా వరకు అనుకూల పరిస్థితులు తొంభై శాతం వరకు వస్తాయి డెబ్బై శాతం నుంచి ప్రారంభమై తొంభై శాతం దాకా అనుకూలతలు వస్తుంటాయి బట్ ఇలాంటి అనుకూలతలు ఉండేటువంటి సమయంలో ముఖ్యంగా ధనిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాల్లో జన్మించిన జాతకులు మాత్రం ఇరవై ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల దగ్గర నుంచి ఆ రోజు పూర్తి ఫుల్ డే రెండో రోజు తెల్లవారి దాకా అనుకోండి ఇరవై రెండవ తేదీ తెల్లవారి దాకా తెల్లవారి సూర్యోదయం తర్వాత ఏడు ఎనిమిది గంటల వరకు మాత్రం అది ఆ సమయం మాత్రం అనుకూల సమయం కాదు అనవసరంగా గిల్లి కజ్జాలు పెట్టుకోవకండి వాస్తవం సమయం చక్కగా అనుకూల సమయం బట్ ఈ అనుకూల సమయంలో గిల్లి కజ్జాలు పెట్టుకుందామనేటువంటి కొంత ఆలోచన వస్తుంటుంది దంపతుల మధ్య అలాంటి గిల్లి కజ్జాలు కానీ అవి చిలికి చిరికి గాలివాణిగా మారాయంటే కష్టంగా ఉంటుంది ఇక ఇది కాకుండా మిగిలినటువంటి నక్షత్రాల వరకు ఈ పాయింట్లో మాత్రం వ్యతిరేక సమయం లేదు ఇక వివాహం అయినటువంటి వారికి మాత్రం అద్భుతంగా రాజయోగంగా ఉన్నట్టుగా పరిస్థితులన్నీ కలిసి వస్తుంటాయి డెవలప్మెంట్స్ వస్తుంటాయి ప్రేమికులుగా ఉండేవారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమికులుగా ఉండేవారు జాగ్రత్తగా తీసుకోవాలి ఏం జాగ్రత్తలు అంటే పైకి బాగానే మంచిగా మాట్లాడుతుంటారు ఇరువురు చక్కగా మాట్లాడుతుంటారు కానీ మనసు ఇప్పి మాట్లాడుకోలేకపోతుంటారు అదే అక్కడ వచ్చిన ఇబ్బంది ఆప్యంగా మాట్లాడుతారు ఒకరు మాట్లాడుతున్న ఒక శ్రద్ధగా వింటుంటారు ఆ శ్రద్ధగా వినేవారు కూడా లోపల ఒకటి పెట్టుకొని పైకి శ్రద్ధగా వింటుంటారు మాట్లాడేవారు కూడా అలాగే మాట్లాడుతుంటారు ఇరువురు మధ్య ఎక్కడా కూడా కొంతవరకు నిజాయితీ అనేది ఉండదు ఒక మాటలో చెప్పాలంటే ఏదో మాట్లాడుతున్నాం మరి ఎందుకు అంత ప్రేమ వలకపోస్తూ మాట్లాడుతున్నారు కదా మరి అంత ముందు లేకుండా ఈ ఎందుకు ఎందుకంటే గ్రహచార స్థితిగతులు గోచార స్థితిగతులు అందువల్లనే అలా ఉంటాయి కనుక కొన్ని ముఖ్యమైనటువంటి రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ప్రేమికులుగా గుర్తించండి ఇక జాయింట్ వ్యాపారం విషయం అంత అద్భుతంగా ఉంటుంది అనుకూల పరిస్థితి వస్తాయి డెవలప్మెంట్స్ చక్కగా వస్తాయి పెట్టుబడులలో కూడా ఏదైనా పెట్టు పెట్టుబడి పెట్టవచ్చు వ్యాపారాలపైన ఇబ్బంది అంటే ఏమీ లేదు స్పెక్యులేషన్ మాత్రం కొంచెం మాత్రమే అనుకూలం తప్ప అద్భుతంగా మాత్రం స్పెక్యులేషన్ లేదు ఇక నాలుగవ పాయింట్ ఏమిటంటే ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి నాలుగవ పాయింట్లో ఈ పాయింట్ మాత్రం ఎందుకు పనికిరదు వేస్ట్ దీంట్లోనే కొంత అనుకూలతలు మనకు లేవు పైగా ఇది అష్టమ చంద్ర దోషం ఉండేటువంటి సమయం అనమాట కరెక్ట్గా మీ రాశికి ఎనిమిదవ రాశిలో అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ముఖ్యంగా శతబిష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలతో ప్రారంభమై ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈ శతబిషా నక్షత్ర జాతకులకి అలాగే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ రెండు సమయాల్లో ఇటు శత విషయం అటు పురావత చెప్పాను కదా ఆ సమయాల్లో ఒక్కోసారి మీరు కొనుగోలు చేద్దామని లేకపోతే ఏదన్నా ముఖ్య అగ్రిమెంట్ చేసుకుందామని లేదా క్రొత్త ఆలోచనతో ముందుకు వెళ్దామని ఎవరితో మీట్ అవుదామని అటువంటి ఆలోచనలు ఏదైనా ఉంటే వాటిని వీరంతా పోస్ట్ పోన్ చేసుకోవటం ఉత్తమ మొత్తం ఎందువలంటే ఇదంతా అసలు అష్టమచిన దోషంతో ఉన్నటువంటిది దానికి తోడు వ్యతిరేక తారాబలంతో ఉన్నటువంటి సమయాలు ఎక్కడా అనుకూలతలు ఉంటూ లేవు అయితే ధనిష్ట మూడు నాలుగు పాదాల వరకు మాత్రం కొద్దిగా ఆలోచనలు ఏదో రెపరబుల్ ఆడుతుంటాయి వెళ్దామా వద్దా వెళ్దాం వద్దా చేద్దాం వద్దా కూర్చుందాం వద్దా ఇలాంటి ఉంటాయి వీరైనంతవరకు ప్రశాంతంగా ఉండటమే చాలా ఉత్తమోత్తమైనటువంటి విషయం అష్టమచంద్ర దోషం ఉన్న ఉన్న సమయాల్లో వ్యతిరేకతలు చెప్పకుండానే వచ్చేస్తాయి కనుక వీరేంతవరకు స్పెక్యులేషన్కి అసలు జోలికి వెళ్ళకూడదు చోటుకి అసలు వెళ్ళకూడదు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు కాంట్రాక్ట్లు మాట్లాడుకోవటాలు చర్చలు ఇలాంటివి బాగా శుభకార్య పరంపరకు సంబంధించిన శుభ చర్చలు ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే ఎంతైనా మంచిదని గమనించాలి ఇక నెక్స్ట్ ఐదవ పాయింట్కి వచ్చేస్తే ఇరవై నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఏడవ తేదీ ఉదయం మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటిది ఇది కూడా మరో అష్టమచంద్ర దోషం లాంటిదే కానీ అష్టమచంద్ర దోషం కాదు ఇది దీనివల్ల ఏమిటంటే ఆశలు ఒక్కోసారి వస్తున్నట్టుగా ఉంటాయి కానీ ఆశలు బాగా వండిపోతాయి అనుకోవచ్చు కానీ అవి ఆశాభంగాలు కానీ నిలిచిపోతాయి తండ్రి కొడుకులు కానీ తండ్రి కూతురు కానీ తల్లి కొడుకులు కొంత పేరెంట్స్తో రిలేషన్స్ ఒక్కోసారి అనుకూలంగా ఉండవు ఏదో మీరు ఊహించేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి అక్కడ ఊహించేది వారు ఊహించేది ఒకటి జరిగేది ఒకటి కానీ ఇరు వర్గాలకి అనుకున్నది అనుకున్నట్లుగా ఫుల్ ప్రెడ్జెడ్లో పరిస్థితులు అంటూ ఉండవు తండ్రివే వర్గీయులు కూడా ఒక్కోసారి ఏదైనా మీతో కలిసి మాట్లాడినా ఫోన్లో మాట్లాడినా వ్యక్తిగతంగా మాట్లాడినా లేక వారిని గురించి మీరు ఏదైనా వాకప్ చేసినా కూడా మీకు తృప్తికరమైనటువంటి సమాధానాలు రావు ముఖ్యంగా ఇరవై ఐదవ తేదీ ఆ రోజు మంగళవారం స్వాతి నక్షత్రం వస్తుంది కనుక మధ్యాహ్నం స్వాతి నక్షత్ర రాహుకాలం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు స్వాతి నక్షత్రం వస్తుంది ఆ స్వాతి నక్షత్ర సమయంలో మాత్రం కారంగా ఉండేటువంటి పదార్థాలు తినకండి హాట్ హాట్గా ఉండే పదార్థాలు తినకండి అని ఫీట్ తినమని చెప్పటం లేదు వీలైనంత వరకు ఆ టైంలో కొంచెం కావాలంటే కాఫీ టీ తాగండి ఆ టీ కూడా మసాలా టీ అలాంటివి లేకుండా మామూలు జనరల్ టీ తాగడానికి ప్రయత్నం చేయండి మంచిగా తాగండి మజ్జిగ తాగండి ఇలాంటివి తాగిన తప్ప మసాలా దినుసులు వేసినటువంటి పదార్థాలను మాత్రం ఆ రాహుకాల సమయంలో తినవద్దు ఆ విధంగా తిన్న కారణంగా ఏమవుతుందంటే మీలో ఒక రకమైనటువంటి ఎలర్జీ లాంటిది ప్రారంభమై నెక్స్ట్ కొత్త ఆవేశం కూడా వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి కనుక అది ఆవేశానికి ప్రాథమికంగా అక్కడ బీజం పడుతుంది ఆ బీజం పడిన కారణంగా ఒక్కోసారి మీరు కామ్గా ఉండరు తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ పాయింట్ ఆరవ పాయింట్ ఏడవ పాయింట్లో దీని ప్రభావం చూపుతుంది అక్కడ ఏదో లబ్ధి రాబోతుంది ఆరవ పాయింట్ ఏడవ పాయింట్లో కనుక ఆ లబ్ధి భంగమయ్యేటువంటి అవకాశాలు ఉంది కనుక కారంగా ఉండే పదార్థాలని రాహుకాలంలో తినవద్దు అది ఒకటి గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా వేడివేడిగా మిరపకా బజ్జీలు తిందామని ఆ సమయంలో త్రీ టు ఫోర్ థర్టీ కొంతవరకు ఏంటంటే వాతావరణం చల్లగా ఉంది కదా వేడిగా మిరపకా బజ్జీలు తిందామనేటువంటి ఆలోచన చాలా మందికి వస్తుంటుంది కనుక అలాంటి వాటికి వెళ్లకుండా దూరంగా ఉంటాం అనేది ఎంతైనా మంచిది నెక్స్ట్ ఇంకా ఆరో పాయింట్ వచ్చేసేసి ఇరవై ఏడవ తేదీ సూర్యోదయానికంటే ముందు మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా చాలా విశేషం ఉంది చాలా విశేషం అద్భుతంగా ఉంటుంది చాలా కాలం ఇచ్చి వెయిట్ వెయిట్ చేస్తున్నటువంటి పనులకి కొంత శ్రీకారం చుడుతున్నారు నెక్స్ట్ ఆగిపోతుంది పని ఇంకా లాభం లేదు అనుకున్న పనికి కూడా కొంత జవసత్వాలు వచ్చేస్తాయి ఇంకా పని కొనసాగుతుంటుంది నిరుత్సాహం తగ్గుతుంటుంది అధికారులతో కానీ లేక అనధికారులతో కానీ చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంత ఒక కొలిక్కి వస్తాయి దీనివల్ల మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ యొక్క బలం పుంజుకుంటు పుంజుకుంటుంది మీరు కీరోలు పోషిస్తూ ఉంటారు డెవలప్మెంట్స్ బాగా సాగుతుంటాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోరికలు వస్తున్నాయనే మహదానందంతో మహదానందం అంతా ఆనందంతో ఉంటుంటారు కనుక ఒక్కోసారి ఎదుటివారు చెప్పేవి కూడా మీరు ఆలోచించరు అందువల్ల ఎదుటివారు చెప్పే ఏం చెప్తున్నారు అనేది కొంచెం ఆలకించడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు ఆనంద డోలికల్లో మునిగి తేలుతుంటారు అలాంటి సమయంలో గృహంలో ఉండేవారు చెప్పినా లేక సంతానం చెప్పినా లేక తండ్రి చెప్పినా తల్లి చెప్పినా వినే వినిపించుకునే దూరంలో ఉండరు ఏంటంటే ఏదో తెలియని ఆనందం ఒక మైకం ఆనందం అనే మైకం ఆ మైకంలో మునిగి తేలుతుంటారు కనుక ఏదంటే ఏదో చెప్తా రైట్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ తప్పకుండా అంటారు ఏం చెప్పారు ఏం విన్నారు ఏం ఉండదు వారు ఏం చెప్పారనేది గాలికి పోతుంది మీరు ఏం విన్నారనేది శూన్యం కనుక ఎదుటివారు చెప్పేదానిమే కొంచెం ఆలకించి శ్రద్ధగా ఒక ఒక చెవి వేసి వేసి పెట్టండి వేసినందువల్లనే మనకి లబ్ధి వస్తుంది కనుక ఎంత ఆనందంగా ఆనంద డోలికల్లో పరవశం అవుతున్నప్పటికీ పెద్దవారు చెప్పే మాట తలకెక్కించుకోకపోతే దాని ప్రభావం అనేది ఫిబ్రవరి రెండవ వారంలో కనబడుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం అంటే చేయండి ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తేదీ ఆ రోజు శుక్రవారం ఆ రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉంది ఆ రోజు జ్యేష్ఠా నక్షత్రం చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు కనుక ఇరవై ఎనిమిదవ తేదీన మనసుని మరింత లోతుగా కష్టపెట్టకండి మరింత లోతుగా కష్టపెట్టకండి ఒకటి ఏదైనా ఆలోచన చేస్తే కాసేపు ఆలోచన చేయండి అంతవరకే ఇదిరిగి పాయింట్ అంతా అనుకూలంగా ఉంది అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా అదే పనిగా దాని గురించి ఆలోచన చేయటం ఎందుకు వీలైనంతవరకు ఆలోచన కట్ చేసుకోవాలి రైట్ ఈరోజు ప్రశాంతంగా ఉందాం అనవసరంగా వెయిటింగ్ నుంచి ఆలోచన చేయకూడదు ఎందుచేతనంటే చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో నీచరాశిలో ఉన్నాడు పైగా నెల ప్రారంభంలోనే నక్షత్రంతోనే రెండు వేల ఇరవై రెండు ప్రారంభమైంది అప్పుడు ఆ చంద్రుడితో పాటు కేతు కూడా ఉన్నాడు ఇప్పుడు చంద్రుడు ఒకటే ఉన్నాడు కానీ ఏంటంటే నక్షత్రంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు కనుక మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి అనవసరమైనటువంటి వ్యాపకాలను గురించి ఆలోచన చేసి మనసు పాడు చేసుకొని మొదటికి మోసం తెచ్చుకునే దానికంటే కూడా మీరు ప్రశాంతంగా ఉండగలిగితే డెవలప్మెంట్స్కి దారులు కనబడుతుంటాయి అది అక్కడ ముఖ్య గమనిక ఇక నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి ఏడవ పాయింట్ ఏంటంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది చాలా అనుకూలము ఇది డెబ్భై నుంచి తొంభై శాతం వరకు అనుకూల ఫలితాలు వస్తుంది ఆగిపోయే పనులు కూడా అవి సాగటం మొదలవుతాయి అంటే ఎక్కడా కూడా స్పీడ్ బ్రేకర్స్ అనేవి లేవు అయితే ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వరకు మాత్రం ముప్పైవ తేదీ ఆ తేదీ అంతా ఆ రోజంతా థర్టీత్ ఆఫ్ జనవరి అనుకూలమైన రోజు కాదు కనుక ఆ రోజున వారు ముఖ్య కార్యక్రమాలపైన దృష్టి ఉంచవద్దు కొంత వీలైనంత వరకు ఏదైనా కార్యక్రమాలు ఉంటే కొంత వాయిదా పట్టడానికి అవకాశం ఉండేటువంటి కార్యక్రమాలు ఉంటే వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి అలా కాదు వాయిదా కాకుండా మామూలుగా ముందుకు వెళ్తే జనరల్గా ఉండేటువంటి కార్యక్రమాలు మాత్రం పార్టిసిపేట్ చేయండి అతి ముఖ్యమై మాత్రం అది కొంచెం వాటి వలన లబ్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది పైగా శుక్రుడు మీ రాశికి పదవ స్థానంలో శుక్రుడు చంద్రుడు కుజుడు ఈ ముగ్గు మూడు గ్రహాలు ఉంటాయి అందులో ముప్పై తారీఖు నుంచి కనుక ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి శుక్రుడు వక్ర నుంచి బయటకు వస్తాడు వక్ర నుంచి బయటకు వచ్చినప్పటికి కూడా ఒక రెండున్నర రెండు నెలల పాటు అనుకూలత తక్కువగా ఉంటాయి శుక్రుడు వల్ల కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పాయింట్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి గనక ముప్పైవ తారీఖు ధనిష్ట నక్షత్రం వారికి వ్యతిరేక సమయం ఇక మిగిలినటువంటి వ్యక్తులకు అంటే శతభిషా నక్షత్రం పూర్వభార నక్షత్ర జాతకులకు మాత్రం ఈ రోజుల్లో అనుకూలంగా పరిస్థితులు ఉన్న ఉన్నప్పటికీ కూడా స్పెక్యులేషన్ మాత్రం వెళ్ళకండి కొంచెం దూరంగా ఉండండి పెట్టుబడుల విషయంలో మాత్రం వెళ్ళండి ఇబ్బంది అంటూ ఏముండదు చక్కగా అనుకూల పరిస్థితులతోటి ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా అందిరావటానికి ఇది ఒక బీజం పడినట్టు అవుతుంది ఇక ముఖ్యంగా వీక్షకులకి గమనించవలసింది ఏమిటంటే వీక్షకులు గమనించవలసింది ప్రత్యేకంగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి సమయాలు కూడా ఇద్దామనుకున్నాను కానీ సమయం లేని కారణంగా ఇవ్వలేకపోతున్నాను రాబోయేటువంటి ఫిబ్రవరి వీడియో నుంచి ఇతర దేశాలకు సంబంధించిన సమయాలు కూడా తప్పకుండా ఇవ్వగలను శుభం